क्रिया बाबा जी नमः। ओम सिद्ध क्रिया बाबा जी नमः। श्री गुरुभ्यो नमः। भगवंतुन्नि భగవంతుణ్ణి దర్శించడానికి మార్గాలు ఏమిటి అనే ప్రశ్న. భగవంతుణ్ణి దర్శించడానికి మార్గాలు ఏమిటి? ఏ స్థితిలో ఉంటే భగవంతుని మనం దర్శించగలం? ఈ ప్రశ్నలకు సమాధానంగా మనం విచారణ చేస్తే భగవంతుడెవరు, భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏ రకంగా మనం ప్రయాణం చేస్తే ఆయనకి చేరుకుంటాం, ఏ రైలు ఎక్కితే, ఏ బస్సు ఎక్కితే, ఏ విమానం ఎక్కితే, ఎలాంటి ప్రయాణం చేయాలి ఆయన్ని చేరుకోవటానికి, ఎలా ఆయన్ని దర్శించుకోవాలి, ఎక్కడుంటాడు, ఇలా పరిశీలిస్తే అసలు భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏమిటి అసలు అతను, అతను స్థితి రూపం మరొకటి మరొకటి చూస్తే భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు అతీతుడు, అంతా అయి ఉన్నాడు, అంతా అయి ఉన్నవాడు, అంతటా నిండి ఉన్నవాడు, వాడు కాదు. మళ్ళీ వాడు అంటే పురుషుడు, మళ్ళీ ఏదో చెప్పుకుంటాం, ఒక వ్యక్తిని చెప్పుకున్నట్టు. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే భగవంతుడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదో మనకు బాగా తెలుసున్నట్టు ఒక వ్యక్తిగా మార్చేసుకుని మనం ప్రస్తావన చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి అతి చనువు ఏదో చాలా సులభం అన్నట్టు అయిపోతూ ఉంటుంది. అలా అని చాలా దూరంగా ఉన్నాడు, అతీతంగా ఉన్నాడు, అందుకోలేనంత దూరంలో ఉన్నాడు అనుకుంటూ ఉంటే కూడా మనకు అసలు ప్రయత్నమే ఉండదు, ముందుకు వెళ్ళలేము. జాగ్రత్తగా మనం వెళ్ళాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఎరుక ఉండాలి, సరైన పరిశీలన ఉండాలి, ప్రాక్టికల్గా ఆలోచించే స్థితి కావాలి. అంతటా ఏ ఉన్నాడు, ఏ వస్తువులు చూసినా, ఏ వ్యక్తిలో చూసినా, ఏ ప్రాణిలో చూసినా అది భగవంతుడే. భగవంతుడి యొక్క శక్తే ఇన్ని రూపాలుగా, ఇన్ని తత్వాలుగా వ్యాప్తి చెంది ఉంది. అందుకనే ఈ పరిశీలించేవాడు, ప్రశ్నించేవాడు, దానికి సమాధానాన్ని చెప్పుకునేవాడు, చెప్పేవాడు వాడు కూడా, ఆ వ్యక్తి కూడా భగవంతుడే. సర్వ ప్రాణులు భగవంతుడు, సృష్టి మొత్తం భగవంతుడు. రూపాతీతుడు అని ఎందుకు అంటున్నామంటే మనం అనుకున్నట్టుగా అలాగే ఉంటాడా అని ఆలోచిస్తే ఉండడు. కనుక మనం తలుచుకునే ఈ భౌతిక రూపాలకి అతీతంగా ఉన్నవాడు, ఉన్న శక్తి ఆ భగవంతుడు, భగవత్ శక్తి అతీతంగా ఉంది, అవతల ఉంది, అంతటా ఉంది, నువ్వే ఉంది, నేనే ఉంది, మనం అందరం, మనం అంతా. సో అటువంటి భగవంతుణ్ణి దర్శించుకోవటం ఎలా అంటే, దర్శించుకోవటం అంతటా చూసే శక్తి వస్తే ప్రతి క్షణం ప్రతి వస్తువులో ప్రతి చోట భగవంతుడే ఉన్నాడు. ఇక మనకి క్వశ్చన్ కదా, దానికి ఏమీ ఇది లేదు, కన్ఫ్యూజన్ లేదు.
కానీ ఆ స్థితి రాకనే కదా ఈ బాధంతా కూడా. కాబట్టి భగవంతుణ్ణి అనుభూతించటం ఉంది ఇక్కడ, గుర్తించటం, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అందులో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనే ఎరుకకి చేరాలి అంటే ఇక్కడ స్థితి, భగవశక్తి ప్రత్యేకంగా ఉంటుంది. ఎలాగైతే ఈ కరెంటు శక్తి, శబ్దశక్తి, దృశ్య శక్తి, దృశ్యంగా ఉన్న ఈ రూపాలు, వృక్షాలు, పక్షులు, ఇలాగ సృష్టిలో ఉన్న ఈ రూపాలు, రూపాలుగా ఉన్న శక్తి, ఈ శక్తుల్ని దాటి మనం గుర్తించగలిగితే అదే భగవంతుడు. ఇవన్నీ కూడా భగవంతుడే, వీటికి మూలంగా ఉన్న శక్తి కూడా భగవంతుడే. భగవంతుడు అంటే శక్తి, శక్తి కానిది ఏముంది చెప్పండి? ఇక్కడ పంచభూతాల్లోనూ శక్తి ఉంది, జడంలోనూ శక్తి ఉంది, ప్రతి వస్తువు ప్రతి ప్రాణిలో శక్తి స్వరూపాలే. కనుక ఆ శక్తిని మనం భగవంతుడిగా తీసుకుంటే, మరి ఆ స్థితిని ఎలా పొందాలి, అంతటా ఉంది అని గుర్తించే స్థితిని ఎలా పొందాలి అని కనుక మనం ఆలోచించుకుంటే, ఎస్, నిస్వార్థం, నిర్వికారం, నిర్వికారం, నిస్వార్థం, అహంకారం లేకపోవటం, గుణాలు, సద్గుణాలు, సద్భావన, సత్య దర్శనం, సత్య జీవనం, ఈ పదాలు ఉన్నాయి చూశారు, ఇవన్నీ భగవంతుణ్ణి అనుభూతించేలా చేస్తాయి. సత్యం, 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 సత్యంలోనే అంతా ఉంది. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, సత్యం అంటే ఏది, ఏది సత్యం, అంతా మాయగా ఉంది కదా, ఏది సత్యం అంటే, ఎస్, మాయలోనూ సత్యం ఉంది, మాయ రూపంలోనూ సత్యం ఉంది. ఇక్కడ భగవంతుడన్నా సత్యమన్నా ప్రేమ అన్నా ఒక్కటే ఉన్నాయి, రెండు లేవు. కాబట్టి ఆవేశాలకి వికారాలకి లొంగిపోకుండా ఏ వ్యక్తి అయితే జీవిస్తాడు, ఇతరులను ప్రేమిస్తూ, తనను తాను ప్రేమించుకుంటూ, తనను ఇతరులలో చూసుకుంటూ, చూడండి ప్రేమతత్వం అంటే ఏమిటి, తనను ఇతరులలో, ఇతర వ్యక్తులలో చూసుకోవటం. అలాగా ఒక సద్గుణ సంపదని మనం పెంచుకుంటే, సద్గుణ సంపదని, పరస్త్రీలని మాతృభావంతో చూడటం, గౌరవంగా చూడటం, ఎందుకంటే మోహం వెంటాడుతుంది, కామ క్రోధ లోభ మోహ మదం మాత్సర్యాలు, ఇవే మనిషిని బంధిస్తున్నాయి. మనిషికి అవసరమైనవి కానీ మనం సత్యాన్వేషణ చేయాలనుకున్నా, భగవంతుడి అనుభూతించాలనుకున్నా, భగవశక్తిని ధారణ చేయాలనుకున్నా ఈ ఇంద్రియాలు, హర్షద్వర్గాలు అడ్డు వస్తుంటాయి. వాటికి లొంగకుండా, ఎస్, అక్కడ ఆగకుండా మనం వెళ్ళగలగాలి. కాబట్టి సద్భావన చాలా ముఖ్యం. తనను తాను పరిశీలించుకుంటూ జీవించటం, ఆత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం, తనను తాను గుర్తించి, ప్రతి వ్యక్తి తనలో ఉన్న స్థితిని గుర్తిస్తూ ఎరుకతో జీవిస్తే ఒక చక్కగా మామూలు శిష్యుడు సత్యశిష్యుడు అవుతాడు. మామూలు వ్యక్తి అద్భుతమైన ప్రేమపూరితమైన వ్యక్తిగా మారతాడు, మామూలు మనిషి మనీషిగా మారతాడు. కనుక ఈ ప్రాపంచిక జీవనంలో జీవిస్తూ కేవలం జీవాత్ములుగా వచ్చిన మనమందరం జీవాత్మ స్థితిలో ఉండిపోకుండా పరమాత్మ స్థితిని పొందుతూ మహాత్ముని, ముందు మహాత్ముడి స్థితికి వెళ్ళి ఆ తర్వాత పరమాత్మ తత్వాన్ని గ్రహించగలం. ఇలాగ అంచెలంచెలుగా గురువును పట్టుకుని గురువుల ద్వారా సాధన చేస్తూ మనం ముందుకు వెళితే మన స్థితి మారిపోతుంది. ఎప్పుడైతే స్థితి మారిందో ఆత్మీయ స్థితిని గుర్తిస్తామో అక్కడ భగవంతుడు దర్శనము ఇస్తాడు, అనుభూతిని ఇస్తాడు.
ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు, ఆ శక్తి ఇస్తూ ఉంటుంది. మార్పులే శక్తి అవుతాయి, మార్పులే జ్ఞానం అవుతాయి. అదే భగవంతుడు. భగవంతుడు వేరుగా లేడు, దూరంగా లేడు, ఎక్కడో లేడు. నీ లోపలే, నీ దగ్గరే, నీతోనే, నీవుగా ఉన్నాడు. ఎస్, థ్యాంక్ యూ.